ఆంధ్రా యూనివర్సిటీని తమ రాజకీయాలకు అడ్డాగా మార్చిన ప్రసాద్ రెడ్డిపై గవర్నర్ కు ఫిర్యాదు చేస్తామన్నారు ఎన్డీఏ కూటమి నేతలు. ప్రసాద్ రెడ్డి కబంధ హస్తాల నుంచి ఏయుకి విముక్తి లభించిందని ఎమ్మెల్యే గంట అన్నారు. సరస్వతి నిలయమైన యూనివర్సిటీలో వైసీపీ పలు అక్రమాలకు పాల్పడిందని అన్నారు. ప్రసాద్ రెడ్డి అక్రమాలపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతామంటున్న గంటా శ్రీనివాసరావుతో మా విశాఖ స్పెషల్ కరెస్పాండెంట్ ఈశ్వర్ ఫేస్ టు ఫేస్. కబంధ హాస్టల్లో చిక్కుకున్న ఆంధ్ర యూనివర్సిటీ అయితే మాత్రం స్వేచ్ఛ నెలకొన్న పరిస్థితి అయితే వాళ్ళ ఉంది. గంటా గారు అలాగే సీఎం రమేష్ గారు చెప్పండి సార్. ఇప్పుడు ఈ ఐదేళ్లు కూడా దేశంలోనే ఒక అత్యంత పేరు ప్రఖ్యాతులు ఒక ప్రతిష్ట ఉన్న ఆంధ్ర యూనివర్సిటీని ఒక వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంగా చేశారు. అంటే దాంట్లో అన్ని జరిగాయి. వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం అంటే ఒక పార్టీ క్యాండిడేట్ సెలక్షన్స్ దగ్గర నుంచి, క్యాండిడేట్ సంబంధించిన సర్వేల దగ్గర నుంచి, ఎలక్షన్లో డబ్బులు డిస్ట్రిబ్యూషన్ దగ్గర నుంచి, ఆ నాయకుల పుట్టినరోజులు కేక్ కట్టుకున్న దగ్గర నుంచి ఏమేమి చేయాలో పార్టీ తరఫున అన్నీ కూడా చేసి యూనివర్సిటీ ప్రతిష్టను పూర్తిగా మసకబారేటట్టుగా చేసి ఈ యూనివర్సిటీకి ఉన్న గ్లోరీ అంతా పాటు చేసిన వ్యక్తి. మరి గవర్నమెంట్ ఎప్పుడైతే మారిందో నాకు అర్థమైంది. అయితే ఇక్కడికి యూనివర్సిటీ మీద వస్తున్నామని తెలిసిందో నిన్న సాయంత్రం హడావిడిగా రాజీనామా చేశారు. అంటే ఇక్కడ ఉన్న పరిస్థితుల మేరకు రాజీనామా చేశారు, కానీ వాళ్ళు శిక్ష నుంచి తప్పించుకోకూడదని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అధ్యాపకులు కానీ విద్యార్థులు కానీ కోరుకుంటున్నారు. తప్పించుకోకూడదని వాళ్ళు కోరుకోవడమే కాదు, మేము కూడా అదే చెప్పాము మీకు. ఏదైతే ఈ యూనివర్సిటీలో ఈ ఐదేళ్లు అవుట్ ఆఫ్ ద వే వాళ్ళు పవర్స్ ఉపయోగించి వాళ్ళు మిస్యూజ్ చేశారో, యూనివర్సిటీ ప్రతిష్టను మసగబారేట్ చేశారో, దానికి ఖచ్చితంగా వాళ్ళు శిక్ష అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది. అంతేకాదు ఎవరైతే ఈ ఐదేళ్లలో నష్టపోయారో వాళ్ళకి న్యాయం చేయాలి. ఎవరైతే ఈ పవర్ ఉపయోగించి ఎక్స్ట్రాగా దీన్ని బెనిఫిట్ పొంది వాళ్ళు అవుట్ ఆఫ్ వెళ్ళారో వాళ్ళకి శిక్షించాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ జరిగి మళ్ళీ ఆ పాత ఆంధ్ర యూనివర్సిటీకి ఆ గ్లోరీ ఏదైతే ఉందో అటువంటి గ్లోరీ తేవాల్సిన అవసరం ఉంది. జగన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి అహంకారానికి ప్రసాద్ రెడ్డికి పొగరు. ఈ రెండు కూడా ఇక్కడ యూనివర్సిటీలో మొత్తం వారి ఇష్టం చోటు చేశారు. అతని అహంకారాన్ని చూసుకొని ఇతని పొగరు. ఇక్కడ పోలీసు రాజ్యాంగం అడ్డు పెట్టుకుని చేశారు. అతను ఈ 5 సంవత్సరాల్లో చేసిన అన్యాయాలు అక్రమాలన్నీ తీసి బయటపెట్టి అతనికి శిక్ష వేయడం గ్యారంటీ. సార్, రాజకీయ నాయకుల విగ్రహాలు ఎక్కడ కూడా ఏ యూనివర్సిటీ లేవు, కానీ ఇక్కడ ఉన్నాయి. దాని పట్ల మీరు ఏ విధంగా వ్యవహరించబోతున్నారు? దానికి ప్రసాద్ రెడ్డి ఖచ్చితంగా లెక్క కట్టాల్సిందే. ప్రసాద్ రెడ్డి శిక్ష అర్హుడు. ఈ విగ్రహం తీసి ప్రసాద్ రెడ్డి ఇంట్లో పెట్టడం జరుగుతుంది. ఈ పరిస్థితి ఏదైతే ఆంధ్ర యూనివర్సిటీ చరిత్రలో ఎప్పుడూ లేనంతగా అక్రమాలకు వీసీ ప్రసాద్ రెడ్డి అలాగే రిజిస్ట్రార్ సివిల్ నేతృత్వంలో జరిగాయనైతే మాత్రం వీళ్ళందరూ కూడా ఆరోపిస్తున్నారు. ఇవాళైతే మాత్రం ఏయూ స్వాతంత్ర్యం లభించినట్టుగా ఏయూలో ఉన్న అధ్యాపకులు కానీ విద్యార్థులు కానీ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కూటమి నేతలు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కానీ, అలాగే అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, అలాగే ఏదైతే సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్, అలాగే ఈస్ట్ ఎమ్మెల్యే వెలపూడి రామకృష్ణ బాబు రావడంతో అయితే మాత్రం పెద్ద ఎత్తున ఏయూలో అయితే మాత్రం అధ్యాపకులు విద్యార్థులు కూడా హర్షణ వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది.